పశ్చిమ ప్రాంతమైన ఆదోనిని జిల్లాగా ప్రకటించే వరకు సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం కోరుతూ బుధవారం రెండవ రోజు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని సోమప్ప సర్కిల్లో పశ్చిమ ప్రాంతం సాగునీటి సాధన కమిటీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలను చేపట్టారు. డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ డిటిఎఫ్ జిల్లా అధ్యక్షులు కరేకృష్ణ ప్రారంభించారు. ఈ రెండు రోజుల దీక్షలు రాయలసీమ విద్యావంతుల వేదిక తాలూకా కన్వీనర్ నాగన్న అధ్యక్షతన వహించారు. అందులో భాగంగానే రెండవ రోజు దీక్షలో ఆయకట్టు రైతుల రత్నం రోకిన్న కరణం బసప్ప పెద్ద పెద్దయ్య బతకన్న ఏపీఎంఆర్పీఎస్ జయరాజు వీరేష్ డిటిఎఫ్ కార్యకర్తలు ఈశ్వర్రెడ్డి రవీంద్ర రంగస్వామి జగదీష్ మల్లికార్జున 12 మంది దీక్షలో ఉద్యమకారులు కూర్చున్నారు. ఈ దీక్షలను ఉద్దేశించి డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు కరేకృష్ణ మాట్లాడుతూ రాజకీయ పార్టీలు స్వార్థ ప్రయోజనాలను వీడి ప్రజా ప్రయోజనాల కొరకు పశ్చిమ ప్రాంత అభివృద్ధికి కృషి చేయాలని ఎన్నో ఏళ్లుగా సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న వేదవతి ప్రాజెక్టు ఆర్డీఎస్ కుడికాలువ నిర్మాణం గుండ్రేవుల ప్రాజెక్టు నిర్మాణం చెరువుల పూడికతీత పనులు చేపట్టి ఆదోని పశ్చిమ ప్రాంతంలో గల వలసలను రైతుల ఆత్మహత్యలను నివారించాలని డిమాండ్ చేశారు. మానవ హక్కుల వేదిక నాయకులు దేవేంద్రబాబు మాట్లాడుతూ పశ్చిమ ప్రాంతంలోని పెండింగ్ లో ఉన్న ఎల్ఎల్సీ కాల్వ ఆయకట్టు స్థిరీకరణ చేసి 29 టీఎంసీల సాగునీరు అందించాలని అన్నారు. ఈ దీక్షా శిబిరాన్ని ఉద్దేశించి ఏపీఎంఆర్పీఎస్ నాయకులు అమరేష్ బీసీ సంఘం నాయకులు గణేష్ ఐఎఫ్టీయు నాయకులు జేమ్స్ చేనేత కార్మిక సంఘ నాయకులు రామచంద్ర రిటైర్డ్ టీచర్ మదర్ సాబ్ ప్రసంగించారు. ఈ దీక్షలో డిటిఎఫ్ బాధ్యులు రామన్న కాజా భాష పి శ్రీనివాసులు వెంకటాచలం తదితరులు పాల్గొన్నారు. ఎల్ఎల్సీ తాలూకు 29 టీఎంసీల నిజంగా రావచ్చు కూడా ఇప్పటికీ కేవలము 9 టీఎంసీలు కూడా రావడం లేదు. 150,000 ఎకరాల సాగు భూమి ఉంటే ఇప్పటికీ దాదాపు 50,000 ఎకరాలు కూడా ఇక్కడ ఖరీఫ్ రబీ సీజన్లో పండడం లేదు. అందుకోసము గురు రాఘవేంద్ర ఎత్తిపోతుల పథకాన్ని ఏర్పాటు చేశారు. 14 సంవత్సరాలైన కూడా ఇప్పటికీ పూర్తి కాలేదు. మరి గత ప్రభుత్వాలు కూడా ఆడియస్ గుడి కాలువ నిర్మాణం చేపట్టడానికి వేదవతి ప్రాజెక్టు ఏర్పాటు చేయడానికి సర్వే పనులు పూర్తి చేసి మరి డబ్బులు కూడా కేటాయించి కాంట్రాక్ట్ ఒప్పందాలు కూడా జరిగినప్పటికీ కూడా ఇప్పటికి కూడా ప్రారంభించలేదు. అందుకు మా యొక్క రాయలసీమ సాగునీటి సాధన కమిటీ వెంటనే వాటిని నిర్మాణం మొదలుపెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము. పశ్చిమ ప్రాంతంలో ఉన్న చెరువులను కూడా పునరుద్ధరించి గట్టి పెంచి కూడిక చేసి తీసి ఆదోని ప్రాంతంలో పురాతనమైన పట్టణం ఇది పత్తికి ప్రముఖ వ్యాపార కేంద్రం అక్కడ కూడా వస్త్ర పరిశ్రమలు ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వ మరి విద్య వైద్య కళాశాలలు ఏర్పాటు చేయాలని చెప్పి మేము ఈ యొక్క రాజ్యసభ పశ్చిమ సాగర సమితి కమిటీ కోరుకుంటున్నాం.